afternoon. Welcome to Business Lunch. Global cues positive ఉండడంతో స్టాక్ మార్కెట్స్ ఈ క్యాలెండర్ ఇయర్ రెండో రోజైన ఇవాళ చాలా ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నాయి. సెన్సెక్స్ ఆల్మోస్ట్ 340 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర ట్రేడ్ అవుతున్నట్లుగా చెప్పుకోవచ్చు. టెక్నాలజీ, బ్యాంకింగ్, క్యాపిటల్ గుడ్స్, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఈ రంగాలకు చెందిన హెవీ వెయిట్ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతు ఉండడంతో స్టాక్ మార్కెట్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఉదయం నుంచి ఏ స్థితిలో కూడా సెన్సెక్స్ నిఫ్టీలు నష్టపోయిన దాఖలాలు కనపడలేదు. సో ఫ్రంట్ లైన్ స్టాక్స్ తో పాటు ఇవాళ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కూడా కొనుగోళ్లు జరుగుతూ ఉండడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ఎన్టీ లాంటి హెవీ వెయిట్ స్టాక్స్ లో కొనుగోళ్లతో ఇండిసెస్ గణనీయంగా లాభపడ్డాయి. అలాగే బ్రెడ్ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆల్మోస్ట్ 1000 స్టాక్స్ పైన లాభాల్లో ఉంటే కేవలం 190 స్టాక్స్ మాత్రమే నష్టాల్లో కనిపిస్తున్నాయి. సో కోటక్, మహీంద్రా బ్యాంక్, కోల్ ఇండియా, టాటా స్టీల్, టాటా పవర్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ఇండెక్స్ కు మద్దతునిస్తున్నాయి. సెన్సెక్స్ స్టాక్స్ లో గమనిస్తే జిందాల్ స్టీల్ అత్యధికంగా గత కొద్దిసేపట్లో జిందాల్ స్టీల్ బాగా పుంజుకుంది. 6.5% లాభపడింది. సెన్సెక్స్ స్టాక్స్ లో టాప్ గైనర్ కోల్ ఇండియా, నెక్స్ట్ బెస్ట్ గైనర్ 5.2%. కొత్త ధరల విధానం ప్రకటించిన తర్వాత కోల్ ఇండియా వరుసగా రెండవ సెషన్ లాభపడుతుంది. అలాగే డిఎల్ఎఫ్, టాటా స్టీల్, టాటా పవర్, టాటా మోటార్స్ ఈ స్టాక్స్ అన్నింటిలోనూ కొనుగోలు జోరుగా సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ సుమారుగా 3.5% లాభపడింది. అలాగే నష్టపోయిన సెన్సెక్స్ స్టాక్స్ లో గమనిస్తే జస్ట్ రెండు స్టాక్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. బోత్ బిలాంగ్ టు ది ఆటోమొబైల్ సెక్టర్, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటోకాప్, ఈ రెండు కూడా స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లో ఉన్నాయి. అలాగే పెట్రోల్ ధరల పెంపు వాయిదాతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు కూడా నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. సో 2012లో ఎమర్జింగ్ మార్కెట్ ఈక్విటీస్ పై బులిష్ గా ఉన్నామని జేపీ మోర్గాన్ చీఫ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో సెంటిమెంట్ కాస్త మెరుగైన ఫోర్స్ గ్లోబల్ క్యూస్ ప్రధాన కారణం ఇవాటి లాభాలకు. అయితే క్రూడ్ ధరలు పెరిగితే మాత్రం ఇండియన్ ఎకానమీకి గడుకాలం తప్పదు అని జేపీ మోర్గాన్ హెచ్చరిస్తోంది. సో ఇవన్నీ మార్కెట్ గమనాన్ని ప్రభావితం చేస్తున్న అంశాలు. మిడ్ క్యాప్స్ లో పుంజ్ లాయిడ్, మెడ్రాస్ సిమెంట్స్, శ్రీ రేణుకా షుగర్స్, ఫెల్స్పన్ కార్ప్, ప్యాంట్లూన్, ఎడ్యుకామ్, కేపీఐటి కామెన్స్ ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి, లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 4-5% లాభపడిన స్టాక్స్ లో ఉన్నాయి. మార్కెట్స్ పరిస్థితిపై మాట్లాడేందుకు అనలిస్టులు వస్తుండడంతో సిద్ధంగా ఉన్నారు. సో ఈ క్యాలెండర్ ఇయర్ లో సెంటిమెంట్ కాస్త మెరుగవుతోంది అన్న ఆశ ఏమన్నా పెట్టుకోవచ్చా ఇవాళ ట్రెండ్ అని గమనిస్తే? ఈ రోజు స్ట్రెంగ్త్ సెంటిమెంట్ మెరుగుపడుతుందని మనం అంతగా ఆశపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ బాగా బీట్ అండ్ డౌన్ కాబట్టి కొద్దిగా వాల్యూ బాయింగ్ అండ్ సమ్ షార్ట్ కవరింగ్ కూడా వస్తుంది అనుకోవచ్చు. బట్ ఫస్ట్ 3 మంత్స్ కొంచెం డెఫినెట్లీ అన్సర్టినిటీ అనేది ఉంటుందండి. ఎందుకంటే పాలసీ చేసిన అంత ఫాస్ట్ గా ఏం రావు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అండ్ మనకి ఎక్కువ మంది ఇదే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి నార్మల్ గా మార్కెట్ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుంటాయి. అందరూ తగ్గుతున్నాయి అనుకున్న సమయంలో పెరుగుతుంటాయి. యా, బట్ ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ డెఫినెట్లీ ఏ ట్రెండ్ సెటర్ అండి. దిస్ ఇస్ జస్ట్ డెఫినెట్లీ సమ్ వాల్యూ బయింగ్ అండ్ ఓవరాల్ గా కొద్దిగా షార్ట్ కవరింగ్ కానీ స్టెబిలైజ్ అయిన తర్వాత మేబీ అబౌట్ 10-15 ట్రేడింగ్ సెషన్స్ అంటే మేజర్ వాలటాలిటీ లేకుండా ఎక్కడైతే మనకి స్టేబుల్ గా మార్కెట్ కనిపించిందో దాని తర్వాత ఒక ట్రెండ్ అంటూ సెటిల్ అవుతుందని చెప్పుకోవచ్చు. బట్ డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ ఏ కంప్లీట్ ట్రెండ్ రివర్సల్ అని మాత్రం చెప్పొచ్చు. ఓపెనింగ్ కాబట్టి డెఫినెట్లీ కాస్త న్యూ ఇయర్ లో కాస్త ఫండ్ యాక్టివిటీ నిన్న కూడా మనకి నెట్ నెట్ సెల్లింగ్ ఏ చూసాం. ఈ రోజు ప్రాబ్లీ కొద్దిగా సెల్లింగ్ ఆపి బయింగ్ యాక్టివిటీలో దిగి ఉండొచ్చు ఎందుకంటే బాగా బీట్ అండ్ డౌన్ సెక్టర్స్ కాబట్టి. బట్ ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ 3-4 మంత్స్ ఐ థింక్ ఇట్స్ మోర్ ఆఫ్ కన్సాలిడేషన్ అండ్ స్టెబిలైజేషన్ జోన్ లోనే ఉంటుందని చెప్పొచ్చు. సో ఎక్కువ మంది ఊహిస్తున్నట్లుగా మార్కెట్స్ పెయిన్ ఉంటుంది ఫస్ట్ క్వార్టర్, అలాగే సెకండ్ క్వార్టర్ కూడా అలాగే ఉంటుందని ఎక్కువ మంది 90% ఆఫ్ మార్కెట్ పార్టిసిపెంట్స్ అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీరే దాంతో ఎక్కే వ్యూస్తారా లేదా ఏదైనా కాంట్రేరియన్ వ్యూ తీసుకుంటారు? నా వ్యూ లాస్ట్ 1 వీక్ గానే కొంచెం డిఫరెంట్ గానే ఉందండి. 4600-4500 దగ్గర మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది నేను చెప్పుకోవడం జరిగింది. అలాగే టెక్నికల్ గా షార్ట్ టర్మ్ కూడా ఓవర్సోల్డ్ పొజిషన్ కూడా ఉండడం జరిగింది. అలాగే మంత్లీ చార్ట్ లో కూడా ఈ లెవెల్ లో కొంచెం బాటం ఏర్పడినట్టుగా కనిపిస్తుంది. అలాగే మార్కెట్ నా ఉద్దేశంలో ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ రివర్స్ లో నిన్న రివర్స్ చూస్తే మటుకు కొంచెం షార్ట్ టర్మ్ లో అలాగే డైలీ చార్ట్ లో చూస్తే కానీ కరెక్షన్ ఆగినట్టుగా కనిపిస్తుంది. నెక్స్ట్ టార్గెట్ 4800, జస్ట్ ఒక 70-80 పాయింట్స్ దగ్గరలోనే ఉన్నాము. ఏమాత్రం 4800 అంటే లాస్ట్ 10 వీక్ 2-3 మేజర్ టాప్స్ ఏర్పడింది. 4800 పైన కనుక క్లోజ్ అయిందంటే కనుక ఒక షార్ట్ టర్మ్ ర్యాలీ రిలీఫ్ ర్యాలీ 5152 వరకు వెళ్లే అవకాశం ఉంది. సో నా ఉద్దేశంలో మార్కెట్ కొంచెం షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్, లాంగ్ సైడ్ కొంచెం బయాస్ గా ఉంటే మంచిది. షార్ట్ ట్రేడర్స్ మటుకు కొంచెం కాషియస్ గా ఉండండి. ఈ లెవెల్లో హై బాగా పెరిగిందని చెప్పి షార్ట్ పొజిషన్ తీసుకోకుండా ఫ్యూచర్స్ లో కొన్నాళ్ళు వెయిట్ చేసి కన్ఫర్మ్ వీక్నెస్ వచ్చిన తర్వాత షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. సో లాంగ్ పొజిషన్స్ కొంచెం మెయింటైన్ చేయమని చెప్తున్నాను.
ఓకే. సో బాలగారు కన్ఫర్మ్డ్ లాంగ్ పొజిషన్స్ చూడమంటున్నారు, కన్ఫర్మ్డ్ వీక్నెస్ చూడమంటున్నారు సుందర్ గారు. మీరు ఎటువంటి వ్యూతో ఉన్నారు, కమోడిటీస్ ఎలా పెర్ఫామ్ చేస్తారు? 2012 కూడా కమోడిటీస్ కు బాగా పెర్ఫామ్ చేసే అవకాశం స్కోప్ ఉందని చెప్పేసి అనిపిస్తుంది. ఓవరాల్ ట్రెండ్ కూడా చూసినట్లయితే అదే విధంగా మనం కొనసాగడానికి చూస్తున్నాం. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఈక్విటీ మార్కెట్స్ పెర్ఫార్మెన్స్ చూసినా కానీ అండ్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ చూసినట్లయితే ఓవరాల్ గా 2012 కూడా మేజర్ గా కమోడిటీ మార్కెట్ కి ఒక మంచి ఇయర్ గానే చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ రోజు ట్రెండ్ కనుక చూసినట్లయితే నిన్న జరిగినటువంటి మార్కెట్ లో కనుక చూసినట్లయితే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో హాలిడే సందర్భంగా ఉండడం వలన పెద్దగా మూమెంట్ లేకపోవడం, తర్వాత ఈ రోజు ఓపెనింగ్ చాలా గ్యాప్ తో ఓపెన్ కావడం చూసినాం. అయితే ఈ రోజు ఓవరాల్ ట్రెండ్ కనుక చూసినట్లయితే గోల్డ్ అరౌండ్ 27,800 రేంజ్ నుంచి కొంత డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా సిల్వర్ కనుక చూసినట్లయితే 52,250-53,800 రేంజ్ నుంచి కొంత డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక బేస్ మెటల్స్ విషయానికి వస్తే ఓవరాల్ గా బేస్ మెటల్ ప్యాక్ ఈ రోజు కొంత పాజిటివ్ ట్రెండ్ గా ఓపెన్ కావడం చూస్తున్నాము. ప్రధాన కారణంగా చూస్తే కనుక యుఎస్ ఐఎస్ఎం డేటా కొంత పాజిటివ్ గా రావచ్చు అనే సంకేతాలతో కొంత పాజిటివ్ ట్రెండ్ మనం చూస్తున్నాం. ఓకే. సో అలాగే ప్రీ బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా మార్కెట్ లో కనిపిస్తున్నాయి? ఒకవేళ బడ్జెట్ మీద ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఉంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మార్కెట్ కు? అంటే బేసికలీ బడ్జెట్ లో పాలసీ డెసిషన్స్ ఎక్కువ తీసుకోకపోయినా ఈసారి ప్రాబబ్లీ బడ్జెట్ మనకి ఎలక్షన్స్ స్టేట్ ఎలక్షన్స్ అయిన తర్వాత అనౌన్స్ చేస్తారు కాబట్టి అందులో ఏమైనా మేజర్ పాలసీ డెసిషన్స్ లైక్ ఇప్పుడు ఎఫ్డీఏ రిటైల్ లాస్ట్ టైం పాస్ కాలేదండి, అటువంటి ఈ లోపల చర్చలు జరిపించి మన ఫిక్కీతో కానీ డిఫరెంట్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ అండ్ బిజినెస్ మెన్ అందరితో, సో అటువంటి పాలసీ డెసిషన్స్ ఇన్సూరెన్స్ లో కానివ్వండి, ఫైనాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్ కానివ్వండి, ఎఫ్డీఏ అండ్ రీటైల్ ఇటువంటివి డెఫినెట్లీ. అండ్ డెఫినెట్లీ ఈసారి బడ్జెట్ లో సబ్సిడీ బర్డెన్ ఆన్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఆయిల్ లో అనుకోండి, ఫుడ్ లో అనుకోండి, ఇటువంటివి ఏమైనా రేషనలైజ్ చేస్తారు, కంప్లీట్లీ టేక్ అవే చేయరు. ఫర్టిలైజర్ ఒకటి, ఫుడ్ ఒకటి, ఫ్యూల్ ఒకటి, వీటన్నిటిలో రేషనలైజేషన్ ఆఫ్ సబ్సిడీస్ ఉంటుందని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఇయర్ ఫర్ దెమ్. నెక్స్ట్ ఇయర్ అయ్యేసరికి మళ్ళీ 2014 జనరల్ ఎలక్షన్ అనేది వస్తుంది కాబట్టి, సో ఇన్ బిట్వీన్ దిస్ ఇస్ ద బెస్ట్ టైం అండ్ స్టేట్ ఎలక్షన్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ సీకింగ్ రేషనలైజేషన్ ఆఫ్ సబ్సిడీస్ ఇన్ దిస్ బడ్జెట్. దాని తర్వాత ఇంకా రాయితీలు ఏమైనా ఇస్తారా స్పెసిఫికలీ కొన్ని సెక్టర్స్ కి, అది మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే 11th January నుంచి డిస్కషన్ స్టార్ట్ అవుతాయి, సో దాని తర్వాత యాజ్ అండ్ వెన్ హౌ ద బాడీ ఆఫ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ రిప్రజెంట్ అండ్ బిజినెస్ మెన్ వాళ్ళ సెక్టర్స్ లో ఏమేం కావాలని వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు, దెన్ వీల్ కమ్ టు నో అండి. బట్ సబ్సిడీ రేషనలైజేషన్ ఐ థింక్ విల్ బి వన్ ఆఫ్ ద మేజర్ ఫోకస్ థింగ్స్. అలాగే అఫ్ కోర్స్ రిఫార్మ్స్ ముందుకు తీసుకెళ్తారు, డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ కావచ్చు లేదా జిఎస్టీ లాంటివి ఎంతవరకు ఇంప్లిమెంట్? జిఎస్టీ ఇస్ డెఫినెట్లీ వెయిటింగ్ అండ్ దట్ వి ఆల్ నో. బట్ డిటిసి లో ఎస్పెషలీ మన స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కి ఈ ఈఎల్ఎస్ స్కీమ్స్ కి దానికి డెఫినెటివ్ నోషన్ అంటూ రావాలండి. ఎందుకంటే ఇప్పుడు కూడా అనిశ్చిత అనేది ఏర్పడి ఉంది, ఎలా ట్రీట్ చేస్తారు నెక్స్ట్ ఇయర్ అనేది మనకి ఎవరికి తెలియదు కదా, ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ గ్రే ఏరియా. సో అది కొంచెం డెఫినెటివ్ గా వాళ్ళు అనౌన్స్ చేస్తే డెఫినెట్లీ దట్ బి స్లైట్లీ పాజిటివ్. అండ్ మనకి ఎస్టీటీ ఒకటి మనకి లాస్ట్ 3-4 months నుంచి కూడా మనం వింటున్నాం, ప్రాబ్లీ ఇఫ్ దే డూ అవే విత్ ఎస్టీటీ దట్ విల్ ఆల్సో బి స్లైట్లీ ఏ పాజిటివ్ పాయింట్ ఫర్ ద మార్కెట్. కాలర్స్ కొంతమంది లైన్ లో ఉన్నారు, కుమార్ భీమర్ అండ్ ఫస్ట్ కాలర్. కుమార్ హలో. హలో నమస్తే, అడగండి కుమార్. సార్ సుజలాన్ ఎనర్జీ అండ్ ఏటీజెడ్ ఎలా ఉంటుంది సార్? సుజలాన్ అండ్ ఏటీ పేపర్ ఆల్రెడీ కొన్నారా? ఎప్పుడు కొన్నారు? ఏ టు జెడ్ అయితే ఒక 6 months అవుతుందండి. ఏ టు జెడ్ సుజలాన్ ఎనర్జీ 19 rupees లో తీసుకున్నామండి. ఏ టు జెడ్ 200 లో ఉన్నాయండి. దీని పరిస్థితి ఏంటో చెప్పండి. హై ప్రైస్ లైన్ ట్రయర్ అయినా సుజలాన్ అండి ఏ టు జెడ్ స్లాన్ మటుకు 17-18 rupees దగ్గర లాస్ట్ 1 or 2 weeks గా కొంచెం కన్సాలిడేషన్ సపోర్ట్ తీసుకుని, బట్ ఫండమెంటల్ గా అయితే అంత న్యూస్ ఇక ఫ్లో పాజిటివ్ గా రాలేదు. బట్ కానీ మీరు కాస్టియస్ గా మటుకు మీరు స్పెక్యులేటర్ ఇన్వెస్టర్ అయితే కనుక మీరు ఈ లెవెల్ లో బై చేయొచ్చు. బట్ యాజ్ ఇట్ ఈస్ కొంచెం ఈ స్టాక్ లో మటుకు కాస్టియస్ గానే ఉండండి. అలాగే ఏ టు జెడ్ మెయింటెనెన్స్ కూడా 250 నుంచి కంటిన్యూస్ గా 85-90 rupees వరకు పడి ఇప్పుడు 90 rupees గా ఒక టెక్నికల్ గా ఒక స్మాల్ మైనర్ బాటం ఏర్పడింది. బహుశా ఒక మార్కెట్ ర్యాలీతో పాటు ఇది కూడా ఒక టెక్నికల్ రీబౌండ్ వచ్చే అవకాశం ఉంది. రెండు స్టాక్స్ లో బుల్లిష్ ట్రెండ్ అయితే ఇంకా కనిపించట్లేదు. నెక్స్ట్ కాలర్ నర్సరావుపేట నుంచి శ్రీనివాస్. శ్రీనివాస్ సార్ అడగండి. శ్రీనివాస్ సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఇప్పుడు ఇంట్రాడే కి రమేష్ గారు సార్ కాపర్ చెప్పుకోండి సార్. కాపర్ రికమెండేషన్ కావాలి ఇంట్రాడే కోసం. ఇంట్రాడే కోసం
కాపర్ గా ఇంట్రాడే గానీ చూసినట్లయితే అరౌండ్ 412-413 రేంజ్ నుంచి కొంత డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. మీరు 413-20 స్టాప్ లాస్ గా పెట్టుకుని మీరు సెల్ చేయొచ్చు అండి ఇంట్రాడే కోసం ఫర్ ద టార్గెట్ ఆఫ్ 409. ఓకే అండి. సో అలాగే ఎటువంటి 2012 సంబంధించి ఎటువంటి రికమెండేషన్స్ ఇద్దాం అనుకుంటున్నారు అంటే ఈ ఇయర్ లో టార్గెట్స్? యా ఫ్యూచర్స్ లో మనం చూసినట్టు అయితే మేజర్ ఆఫ్ ఏంటంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ 3 మంత్స్ 4 మంత్స్ కాంట్రాక్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఏమైనా లాంగ్ టర్మ్ లో తీసుకునే వాళ్ళైతే కనుక నా అడ్వైజ్ ఏమంటే అరౌండ్ గోల్డ్ కనుక చూసుకున్నట్లయితే 24,100-25,500 రేంజ్ వస్తే కనుక బయింగ్ కి, లాంగ్ టర్మ్ బయింగ్ కి అడ్వైజబుల్ అండి. అయితే ఇదేమంటే మనకి స్మాల్ ఇన్వెస్టర్స్ ఈక్విటీ మార్కెట్ లో అకౌంట్ ఓపెన్ చేసి ఉంటే కనుక డిమాట్ ఉంటే కనుక బెటర్ ఈటీఎఫ్ లో గోల్డ్ బీస్ కానీ ఎస్బీఐ గోల్డ్ కానీ తీసుకోవడం అడ్వైజబుల్ అండి. ఒకవేళ మనకి డిమాట్ అకౌంట్ కూడా లేని పక్షన్ లో కమోడిటీస్ లో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళైతే కనుక హెచ్డిఎఫ్సి గోల్డ్ ఫండ్ ఉంది, అదేవిధంగా ఎస్బీఐ గోల్డ్ ఫండ్ లో కూడా ఇన్వెస్ట్ చేయడం చూసుకోవచ్చు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా చూస్తే ఆల్మోస్ట్ 24% పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది అండ్ లాస్ట్ ఇయర్ మాత్రమే చూస్తుంటే కూడా మనకి 36% గ్రోత్ చూపించడం జరిగింది ఈ రెండు ఫండ్స్ కూడా. అదేవిధంగా సిల్వర్ కనుక చూసుకున్నట్లయితే సిల్వర్ లో కూడా మనం అరౌండ్ మన 44,000 నుంచి 45-46 రేంజ్ ఇస్ ద బెస్ట్ రేంజ్ అని చెప్పేసి చెప్పొచ్చు. అయితే 43 ఇన్ కేసు వరస్ట్ కేసెస్ లో కనుక వస్తే కనుక 43-45 ఇస్ ద బెస్ట్ బై అని చెప్పేసి చెప్తాను. ఆ రేంజ్ వస్తే కనుక మనం లాంగ్ టర్మ్ కోసం పొజిషన్స్ తీసుకోవచ్చు. ఇక కాపర్ విషయానికి వస్తే కనుక మనం ఎవ్రీ సైకిల్ లోను చూస్తూ ఉంటాము. కాపర్ లోయెస్ట్ అయితే కనుక మనం చూసినట్లయితే 130 అండ్ హైయెస్ట్ 580 మనం చూస్తున్నాం. అయితే ఈ ఇయర్ లో మాత్రం ఆల్మోస్ట్ బాగా బోటం అనుకుంటే కనుక 250 రేంజ్ నుంచి కిందికి రాకపోవచ్చు అని చెప్పేసి టెక్నికల్ గా చూస్తే అనిపిస్తుంది. సో ఈ రేంజ్ నుంచి 250-280 రేంజ్ లో కనుక బై చేస్తే కనుక ఆల్మోస్ట్ 520 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ లెడ్ గానే చూసుకున్నట్లయితే ఆటోమొబైల్ ఇండస్ట్రీ లో బాగా డిమాండ్ రావడం మనం ఆల్రెడీ చూస్తున్నాము. న్యూ కొత్త కార్లు కూడా మనకి ఇండియాలో ఇంట్రొడ్యూస్ కావడం చూస్తున్నాము. అదేవిధంగా పవర్ కట్స్ చూస్తున్నాము. సో కమింగ్ ఇయర్ లో ఆల్మోస్ట్ లెడ్ కి కొంత డిమాండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కనుక చూసినట్లయితే అరౌండ్ 72-88 రేంజ్ లో కన్నా బై చేసుకుంటే కనుక ఆల్మోస్ట్ 150 వరకు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక అగ్రి ప్రొడక్ట్స్ గానే చూసుకున్నట్లయితే ఈ ఇయర్ మనము చూసుకున్నాము దగ్గరలో లాస్ట్ 1 or 2 weeks బ్యాక్ 2500 వరకు ట్రేడ్ కావడం చూసాము. అయితే మన ఫ్యూచర్స్ మార్కెట్ లో మాత్రం 3900 రేంజ్ ని టచ్ కావడం చూసాము. అయితే ఇది మరొకసారి కనుక 3000-3500 రేంజ్ వస్తే కనుక అక్కడ నుంచి మరలా అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బికాస్ ఆఫ్ మన స్టేట్ గవర్నమెంట్ కూడా మనకు ఆల్రెడీ మనం చూసాము న్యూసెస్ లో కూడా ఆల్మోస్ట్ 5500 సపోర్ట్ ప్రైస్ అనౌన్స్ చేయవచ్చు అన్నటువంటి వార్తలు. ఈవెన్ అది కాకుండా కానీ అండ్ యావరేజ్ గా చూసుకున్నట్లయితే కనుక లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే అరౌండ్ 5000 ఇస్ ద బెస్ట్ ప్రైస్ గా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రేంజెస్ లో బై చేసుకోవడానికి రికమెండ్ చేస్తాను. ఓకే అండి. సో స్థూలంగా చెప్పాలంటే గోల్డ్, సిల్వర్, కాపర్, లెడ్, టర్మరిక్, పేపర్, సో వీటిలో ఇన్వెస్ట్ చేయమంటున్నారు. ఆ లెవెల్స్ ను చూసుకోండి. చెప్పిన రేషనల్ అంతా కూడా ఒక రోజుకి మారిపోతూ ఉంటుంది, దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. రమ్య హైదరాబాద్ నుంచి నెక్స్ట్ కాలర్ లైన్ ఉన్నారు. రమ్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే అండి. అది ఇంతకు ముందు టాటా మోటార్స్ ఒక్క షేర్ ని 5 షేర్స్ కింద డివైడ్ చేస్తున్నారు అని ఏదో న్యూస్ వచ్చింది సార్, అది ఎంతవరకు నిజము, ఏంటి సార్ దాని పొజిషన్ ఏంటి సార్, ఒకసారి చెప్పండి సార్. టాటా మోటార్స్ ఆల్రెడీ మార్చినట్లుగా ఫేస్ వాల్యూ ఇది 2 రూపీస్ అండి. యాక్చువల్లీ 10 రూపీస్ 2 రూపీస్ కింద ఫేస్ వాల్యూ స్ప్లిట్ అయింది. ఇది పోస్ట్ స్ప్లిట్ ఇప్పుడు కోట్ అవుతున్న ప్రైస్ అండి. సో మీకు ఇంకా ముందు ఏం రాదు, ఇస్ ఆల్రెడీ 2 రూపీస్ స్ప్లిట్ ప్రైస్ ప్రైస్ లోనే మీరు తీసుకున్నారు. దీన్ని 1 రూపీ చేస్తే మనం చెప్పలేం కానీ 5 షేర్స్ చేయడానికి అయితే ఇంకా ఛాన్స్ లేదండి, అయిపోయింది ఆ ఛాన్స్. 1 రూపీ కంటే తక్కువ ఫేస్ వాల్యూ ఉండడం జరుగుతుంది. సో టాటా మోటార్స్ ఎలా కనిపిస్తుంది? 191 లో తీసుకున్నారు, ఇదే ప్రైస్ లో తీసుకున్నారు. సో టెక్నికల్ గా లాస్ట్ 1 or 2 మంత్స్ యావరేజ్ ప్రైస్ కూడా 190 అనమాట, ఆ లెవెల్ లోనే తీసుకున్నారు. లాస్ట్ 1 or 2 మంత్స్ చూస్తే కనుక 210-170 మధ్యన కరెక్ట్ గా మధ్యలో మిడ్ రేంజ్ లో తీసుకున్నారు. సో హోల్ చేయండి, ఓవరాల్ గా స్టాక్ కొంచెం బుల్లిష్ అనేది మిగతా స్టాక్స్ తో పోలిస్తే కొంచెం బెటర్ పెర్ఫార్మ్ కనిపిస్తుంది. హోల్ చేయండి. నెక్స్ట్ టార్గెట్ 200-205 పైన కనుక ఏమాత్రం క్లోజ్ అయిందంటే కనుక ఒక ర్యాలీ 230 వరకు వెళ్ళే అవకాశం ఉంది, హోల్ చేయండి. ఓకే అండి. సో ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ తీసుకుందాం. నానో 2012 వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఆగండి. సరైన యాంటీ క్యావిటీ టూత్ పేస్ట్ ఎంచుకోకపోవడం వల్ల కలిగే ఫలితాలు మీకు తెలుసా? క్యావిటీకి ఖరీదైన చికిత్స, ఎగ్జామ్స్ మిస్ అవ్వడం, నొప్పి వల్ల నిద్ర పట్టని రాత్రులు. అంచేతనే సరైన యాంటీ క్యావిటీ టూత్ పేస్ట్ ని ఎంచుకోవడం చాలా అవసరం. కాల్షియం మరియు మినరల్స్ తో కూడిన కోల్గేట్ నేను మరియు చాలా మంది డెంటిస్టు సలహా ఇవ్వడమే కాకుండా స్వయంగా వాడుతాము. మీ కుటుంబానికి ఇవ్వండి దంతక్షయాల నుండి మాక్సిమం సంరక్షణ. కోల్గేట్ డెంటిస్టులచే సూచించబడిన నెంబర్ వన్ బ్రాండ్. రిలయన్స్ డిజిటల్ టీవీ హెచ్డి, ఇది నార్మల్ సిగ్నల్ ని హై డెఫినేషన్ లాగా మారుస్తుంది. మొత్తం 250 ఛానల్స్ ని హెచ్డి లాంటి క్వాలిటీతో చూపిస్తుంది. ఎక్స్ట్రా ఖర్చు లేకుండా రిలయన్స్ డిజిటల్ టీవీ హెచ్డి. అవ్వండి ఫ్రెష్, అవ్వండి మెగా ఫ్రెష్, పూర్తిగా ఫ్రీ. కొనండి 4 సింథాల్ ఫ్రెష్ సబ్బులు, పొందండి సింథాల్ కాల్క్ ఫ్రీ. ఏం సాయి గారు, అంగడి పని అయిపోయిందా? లేదు, నేనైపోయినట్టే. అదేంటి అలా అంటారు, డబ్బుకు డబ్బే కావాలి కదా. ఏమండి డబ్బుకు డబ్బే కావాలా ఏంటి? ఎక్కువ డబ్బు తక్కువ వడ్డీ, మనపురం గోల్డ్ లోన్, మీ జీవితం సుఖమయం అవుతుంది. And now it's time to create something new. The new Android smartphones with preloaded internet from MTS. Increase your social influence, increase your red energy. Welcome back. Sensex 330.2 Nifty. 100 పాయింట్ల లాభం తెడుతున్నాయి. నిఫ్టీ సుమారుగా 4735 దగ్గర ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ కలర్ రషీద్, హైదరాబాద్ నుంచి రషీద్ గారు. హలో, అడగండి రషీద్ గారు. హలో, హలో, యా వినిపిస్తుంది, అడగండి రషీద్. నేచురల్ గ్యాస్ పొజిషన్ ఉందా మీకు? పొజిషన్ ఉంది సార్, 167 లో బై చేసినాం. 157, ఓకే ఓకే. ఈ లెవెల్ అయితే కనుక నేచురల్ గ్యాస్ ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. 162 కన్నా పైన ఉంటేనే అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి కనుక చూస్తే కనుక టెక్నికల్ గా చూస్తే 159 కన్నా బ్రేక్ అయితే కనుక ఫర్దర్ గా 4 to 5 rupees డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి అరౌండ్ అట్లీస్ట్ 159 స్టాప్ లాస్ కు పెట్టైనా కానీ హోల్డ్ చేయండి. అదర్వైజ్ ఈ రేంజ్ లోనే ఎగ్జిట్ అయ్యి 162 కన్నా పైన ఉంటేనే బై చేయమని చెప్పేసి సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ కలర్ ఒరిస్సా నుంచి వరలక్ష్మి లైన్ ఉన్నారు. వరలక్ష్మి గారు, హలో, అడగండి వరలక్ష్మి గారు. నమస్తే అండి. మీరు బాలసుబ్రహ్మణ్య గారు రికమెండ్ చేస్తున్నారు కదండి మ్యూచువల్ ఫండ్ ఎస్ఐటీ ద్వారా, అవి 4 మేము ఎంచుకుని అందులో స్టార్ట్ చేసాము. అవి కాకుండా మేము ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ స్టైల్ ప్లాన్ లో ఇయర్లీ 20,000 చొప్పున 3 years కట్టాము. ఇయర్ లాస్ట్ ఇయర్ కట్టాము. అది ఎలా ఉంటుంది, బాగుంటుందా బాగోదా? స్కీమ్ అనుకుంటాను మీరు చేసింది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. యా 3 years కట్టారు కాబట్టి మీరు ఒకవేళ స్వల్పంగా నష్టాలు ఉన్నా కానీ అందులోంచి మీరు మనీ పుల్ అవుట్ చేసి ఈ ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు ఏవైతే కడుతున్నారో అందులోనే అడిషనల్ గా ఎస్ఐపి ద్వారా పెట్టండి. డెఫినెట్లీ నెక్స్ట్ 2-3 years లో మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. యూలిప్స్ లో మీరు 3 years నుంచి కట్టే అంటున్నారు కాబట్టి ఒకవేళ కంటిన్యూ చేయాలనుకుంటే అది కంటిన్యూ చేసి ఈ వేరే స్ట్రీమ్ ఆఫ్ ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం కంటిన్యూ చేయండి. మీరు స్పెసిఫిక్ స్కీమ్స్ లో కొంతమంది అబౌట్ 10-15% లాసెస్ ఉన్నాయండి, కొద్దిగా రిస్క్ అప్టైట్ ఉన్నా కానీ అందులోంచి పుల్ అవుట్ చేసి ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెడితేనే బెటర్ రిటర్న్స్ ఉంటాయని చెప్పొచ్చు. నెక్స్ట్ కలర్ రవి, హైదరాబాద్ నుంచి రవి గారు. హలో, అడగండి రవి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. నాది స్మాల్ క్వశ్చన్ సార్. యాక్చువల్లీ ఐ లాస్ట్ 5 lakhs ఇన్ షేర్ మార్కెట్ సార్. అది ఎలా రికవర్ చేయాలనేది నేను పెద్ద క్వశ్చన్ సార్ అది. ఎందుకంటే పెద్దోళ్ళు చెప్పారు మనకి ఎక్కడ బాగొట్టుకున్నామో అక్కడ రాబట్టుకోవాలనే, అది ప్రశ్న మార్గం సార్ నాకు.
ఏ షేర్స్ తీసుకుంటే మనం మన ఒరిజినల్ అమౌంట్ ఎలా రాబట్టుకోవాలి అనేది కొంచెం చెప్పండి సార్. మీరు ట్రేడింగ్ చేసి పోగొట్టుకున్నారా ఇన్వెస్ట్ చేసుకోవాలా? అక్కడే రావాలంటే రాబట్టుకోవాలన్న ఖచ్చితంగా ఇంకా చేస్తే మాత్రం ఇంకా ఎక్కువ నష్టం వస్తుందండి. డోంట్ ట్రేడ్ అండి, ఆల్వేస్ ఇన్వెస్ట్ ఇన్ ది స్టాక్ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ ఫర్ లాంగ్ టర్మ్, సో దట్ మీకు అసలు ఎప్పుడు కూడా నష్టం వచ్చే ప్రసక్తే ఉండదండి. అదర్వైజ్ అంటే పెన్నీ స్టాక్స్ లాంటి వాటి చేస్తే అఫ్కోర్స్ డిఫరెంట్ గా మళ్ళీ అందులో కూడా నష్టాలు వస్తాయి. ఫండమెంటలీ గుడ్ కంపెనీస్ మన ఈ కార్యక్రమంలో చెప్పేవి కావచ్చు, లేదా మీరు ఇతరత్ర మార్గాల ద్వారా తెలుసుకునే సమాచారం కావచ్చు. ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తే బేర్ మార్కెట్స్ అనేవి రెండేళ్లకు ఒకసారి మూడేళ్లకు ఒకసారి వస్తుంటాయండి. ఆ సమయంలో మన షేర్లు తగ్గినట్లు కనిపిస్తాయి. ఆ సమయంలో మీరు ఎగ్జిట్ కాకపోతే తప్పకుండా బుల్ మార్కెట్స్ లో మంచి లాభాలు వస్తాయి. ఈ ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోయి అందరూ ట్రేడింగ్ లోకి దూరుతారు, లేదా ఈ టిప్స్ అనేవి నమ్మేసి పెన్నీ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఈ రెండు పనులు కనుక చేయకపోతే డెఫినెట్ గా స్టాక్ మార్కెట్స్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. అలాగే నిన్న బాలాగారు, సుందర్ గారు, కుటుంబరావు గారు అందరూ కూడా 2012 సంబంధించి ఈక్విటీ మార్కెట్స్ లో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిటర్న్స్ వస్తాయన్న అంశానికి సంబంధించి దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ ప్రాతిపదికన కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. వాటిని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. మళ్ళీ రిపీట్ చేయటువంటి మనం సమయం కొంచెం వృధా అవుతుందని ఉద్దేశంతో. రవి విజయవాడ నెక్స్ట్ కలర్. హలో, హలో, అడగండి రవి గారు. నేను దేనా బ్యాంక్ 67 సైజ్ లో కొన్నాను, అది నేను సుజలాన్ ఎంజీ 19 సైజ్ లో కొన్నానండి. వీటి గురించి చెప్తారా? ఇది రెండు ఏంటి, మీరు షార్ట్ టర్మ్ కోసం కొన్నారా లాంగ్ టర్మ్ కోసం అండి? షార్ట్ టర్మ్ అండి. ఓకే అండి. సో ఎలా ఉంటాయి దేనా బ్యాంక్ అండ్ సుజలాన్ ఎనర్జీ షార్ట్ టర్మ్? దేనా బ్యాంక్ మటు షార్ట్ టర్మ్ లో మీరు రేట్ రావాలంటే ఇమీడియట్ గా వచ్చే అవకాశం లేదండి. అన్లెస్ మార్కెట్ బాగా బుల్లిష్ ట్రెండ్ ఉంటే తప్ప. సో 48-50 రూపీస్ గా కొంచెం సపోర్ట్ తీసుకొని పెరుగుతుంది, ఒక 60 రూపీస్ వరకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. నా దేశం క్లోజ్ టు మీ ప్రైస్ వస్తే కనుక ఈ రిలీఫ్ ర్యాలీలో షార్ట్ టర్మ్ మీరు ఎగ్జిట్ అవ్వండి. అలాగే సుజాన్ కూడా ఇందాక చెప్పినట్టు ఒక మైనర్ బేస్ ఏర్పడింది 16-17 రూపీస్ లో. అలాగే ఒక ర్యాలీ, మీ రిలీఫ్ ర్యాలీ షార్ట్ టర్మ్ వస్తే కనుక మీరు ఎగ్జిట్ అయిపోండి, కానీ పెద్ద టార్గెట్స్ మటుకు ఎక్స్పెక్ట్ చేయండి. నెక్స్ట్ కలర్ విజయ, విజయవాడ నుంచి విజయ్ గారు. హలో, హలో, అడగండి విజయ్ గారు. నమస్తే అండి. సిల్వర్ షార్ట్ చేశాను 50,000 మీద, ఇవాళ ఇంట్రాడే పొజిషన్ ఎలా ఉందో చెప్తారా? చూస్తే కొంత వీక్ గానే కనిపిస్తుంది. ఇది అరౌండ్ మీరు సెల్ చేసిన ప్రైస్ కూడా మంచి ప్రైస్ లో సెల్ చేశారు. అయితే 380 స్టాప్ లాస్ గా పెట్టుకుని హోల్డ్ చేయొచ్చు. ఇది ఆల్మోస్ట్ 51,700 వరకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొన్ని ఈమెయిల్ సందేహాలు కనిపిద్దాం. ఎంకే సురేష్ కుమార్ అడుగుతున్నారు, టాటా కమ్యూనికేషన్స్ అండ్ ఇప్కా ల్యాబ్స్ ఈ రెండు స్టాక్స్ తీసుకున్నారు ఆయన షార్ట్ టర్మ్ కోసం, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఇప్కా ల్యాబ్స్ హోల్డ్ చేయమని చెప్తాను. టాటా కమ్యూనికేషన్స్ మాత్రం ఒక ట్రేడింగ్ మార్క్స్ లో ఎగ్జిట్ అయితేనే బెటర్ అండి. ఓకే అండి. వెంకటరెడ్డి ద్వారంపూడి అడుగుతున్నారు, ఆయన గోల్డ్ తీసుకున్నాం అనుకుంటున్నారు, ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా లేదా ఇంకా వెయిట్ చేయొచ్చా? గోల్డ్ కొంత వెయిట్ చేయమని చెప్పేసి చెప్తారండి. అయితే మీరు ఫ్యూచర్స్ లో తీసుకుంటారా ఫిజికల్ గా అనేది నాకు ఐడియా లేదు. ఒకవేళ మీరు ఫిజికల్ గా తీసుకున్నట్లయితే ఇంకొంతకాలం వెయిట్ చేయొచ్చండి. ఫ్యూచర్ మార్కెట్ లో కనుక అయితే కనుక ఈ రోజు టెక్నికల్ గా చూస్తే కొంత ఈ అరౌండ్ 27,750-780 రేంజ్ నుంచి కొంత డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరుచూరి అడుగుతున్నారు, మంచి డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ 5 రికమెండ్ చేయమంటున్నారు. డివిడెండ్ పేయింగ్ బేసికలీ లిస్ట్ అంతా నాకు రికలెక్ట్ చేసుకోవడం కష్టం అండి. బట్ మీరు డివిడెండ్ ఇల్లింగ్ స్టాక్స్ అని కొడితే కూడా మీకు డెఫినెట్లీ చాలా వెబ్సైట్స్ లో కూడా కనిపిస్తాయి, గూగుల్ చేస్తే కూడా మీకు కనిపిస్తాయి. బట్ అందులో కూడా ప్యూర్లీ డు నాట్ గో బై డివిడెండ్స్ ఉన్నాయి. ఎందుకంటే డివిడెండ్ ఈ ఇయర్ మెయింటైన్ చేస్తారా లేదా అనేది మనం కెనాట్ బి. కానీ యూటీఐ డివిడెండ్ ఇల్ ఫండ్ అని ఒకటి ఉందండి, దట్స్ ఆల్సో వెరీ గుడ్ ఫండ్. ఆ పోర్ట్ఫోలియో లిస్ట్ చూస్తే మీకు మంచి స్టాక్స్ దొరుకుతాయండి అందులో. అలాగే శివకుమార్ అడుగుతున్నారు, నికెల్ టర్మరిక్ సంబంధించి మంచి సజెషన్ ఏమంటున్నారు? నికెల్ టెక్నికల్ చూస్తే కనుక ఈ రోజు కొంత డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అయితే బిఫోర్ 8:00 ఐఎస్ఎం డేటా రాకపోయే ముందు కనుక కొంచెం చూసినట్టే కొంత అప్సైడ్ ఉంటుంది. మీరు లాంగ్ పొజిషన్ ఉంటే కనుక ఆ రేంజ్ వరకు చూసి అరౌండ్ 7:00 రేంజ్ టైం బిఫోర్ ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట. ఆ తర్వాత కొద్దిగా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక టర్మరిక్ గానే చూసుకున్నట్లయితే 4,820 ఏప్రిల్ కాంట్రాక్ట్ గానీ మనం చూసుకున్నట్లయితే ఇది కొంత ఇక్కడ నుంచి అరౌండ్ 4,500 రేంజ్ ని ఎంటర్ కమ్మని చెప్పేస్తాను. ప్రస్తుతానికైతే అవాయిడ్ చేయొచ్చు. అలాగే రాఘవ్ సిద్ అడుగుతున్నారు, బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ, హెచ్డిఎఫ్సి టాప్ 200, డిఎస్పీ, బ్లాక్ రాక్ ఈక్విటీ ఫండ్, కోటక్ 50, వీటిలో ఎస్ఐపి చేస్తున్నారు సెప్టెంబర్ నుంచి, లాస్ట్ సెప్టెంబర్ నుంచి. అలాగే కొన్ని స్టాక్స్ లో కూడా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తున్నారు. ఆయన 1 crore సంపాదించాలి బై ఏజ్ ఆఫ్ 35 ఇయర్స్, ఇప్పుడు 20 ఇయర్స్ అట. సో నెక్స్ట్ 15 ఇయర్స్ లో ఆయన నెలకు 1,000 రూపాయలు చొప్పున ఇటువంటి స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు.
బట్ ఇవన్నీ ఇలా ఆఫ్ ది కప్ మీరు డిఫరెంట్ గా కోటి రూపాయలు సంపాదించగలరాను లేదా సంపాదించలేరు అని చెప్పుకునేంత సమాచారం లేదండి. ఇంకా పూర్తి డీటెయిల్స్ పంపించాలి. ఈ మీరు మెన్షన్ చేసిన స్టాక్స్ లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు వరకు ఎంత ఇన్వెస్ట్ చేశారు, రాబోయే రోజుల్లో డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేయగలరా, లేదా మీరు ఇంకా కెరీర్ లోకి ప్రారంభం కాలేదు. సో కెరీర్ లో మీరు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మీ ఇన్కమ్ లెవెల్స్ ని బట్టి మీరు ఇంత ఇన్వెస్ట్ చేయగలరు లేదా అన్నది అప్పుడు మనం నిర్ధారించాల్సి ఉంటుంది. సో ఈ పూర్తి సమాచారం ఇస్తే తప్పకుండా మీకు తగిన సూచనలు సలహాలు అందించగలవండి. గ్రంథి లక్ష్మి, నిఫ్టీ 70 పాయింట్లు ఈ రోజే పెరిగే ఛాన్స్ ఉందా? ఆల్రెడీ 100 పాయింట్లు పెరిగిందండి, ఇంకొక 70 పాయింట్లు అడుగుతున్నారా మీరు, ఈ అంశం తెలవాల్సింది. సో క్రూడ్ ఆయిల్ శ్రీధర్ ఈసమ్ అడుగుతున్నారు, కమోడిటీస్ లో క్రూడ్ ఆయిల్ జాన్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఆల్రెడీ ఆయన తీసుకున్నారు, ఇందులో 5280 ఇది కిందకి వెళ్తున్నా పైకి వస్తుందా? క్రూడ్ ఆయిల్ గానీ చూసినట్టయితే 5350 నుంచి కొంచెం అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది అని చెప్పేసి మనం లాస్ట్ 2 డేస్ నుంచి కూడా చెప్పడం జరిగిందండి. ఆల్మోస్ట్ ఇప్పుడు 5370 ట్రేడ్ అవుతుంది, అట్లీస్ట్ 5380 అయినా స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తాను. జేబీ ఫార్మా, టీవీఎస్ మోటార్స్, వీటికి సంబంధించి ఎటువంటి సలహా ఇస్తారు? రామకృష్ణ అడుగుతున్నారు వైజాగ్ నుంచి. టీవీఎస్ మోటార్స్ కూడా ఈ మధ్య కాలంలో కొంచెం పెరగడం జరిగిందండి. నా ఉద్దేశం హోల్డ్ చేయండి, జేబీ కెమికల్స్ కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, మార్కెట్ ర్యాలీ తోటి ఈ రెండు స్టాక్స్ కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఆలపాటి అడుగుతున్నారు, ఓఎన్జీసీ 260 కొన్నారు, అలాగే 280 వస్తుందా షార్ట్ టర్మ్ లో? స్ట్రాంగ్ గా ఉందండి, 250 రూపీస్ దగ్గర కన్సాలిడేషన్ అవుతుంది, ఏమాత్రం మార్కెట్ రికవర్ అయినా కూడా 260-270 వరకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. సో ఫైనల్ గా ట్రేడర్స్ ఎటువంటి కాల్స్ ఇస్తున్నారు? సో ఇందాక చెప్పినట్టు లాంగ్ పొజిషన్స్ హోల్డ్ చేయండి, నెక్స్ట్ 4-8 వరకు వెళ్లే అవకాశం ఉంది. 4-8 పైన కనుక 2 సెషన్స్ క్లోజ్ అయితే ఒక స్ట్రాంగ్ రిలీఫ్ రాలీ వచ్చే అవకాశం ఉంది. ఓకే అండి, సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ది షో అండి. సో ఇది వాళ్ళ బిజినెస్ లంచ్, తిరిగి రేపు 8:30 బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో కలుగుతాం.